రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో యువకులకు ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో యువకులకు ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి విజేతలకు స్థానిక ఎస్ఐ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల చేత మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్ తో పాటు మాజీ సెస్ డైరెక్టర్ గొమ్ము బాలయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు, వైస్ మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు తదితరులు విచ్చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇట్లాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని పేర్కొంటూ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు కుర్ర సావిత్రితో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం నేత ఇడుగుదాల సంతోష్, గ్రామశాఖ అధ్యక్షులు కిషన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరశురాములు, యువకులు, క్రీడాకారులు హాజరయ్యారు. గూడెం గ్రామంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా క్రికెట్ అనేది ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఎక్కువగా ఉన్నారు. గూడెం గ్రామంలో మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రామం నుంచే 7-8 టీములు వెళ్ళడం అంటే చాలా గ్రేటు. కాబట్టి ఈ యూత్ అందరూ కూడా మంచిగా ఈ పండగ వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, మరియు అదేవిధంగా ఈ గేమ్స్ అనేది యూత్కి ఎంతో ఫిజికల్గా ఉపయోగపడుతుంది. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూత్ ఏదో ఒక గేమ్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క గేమ్ ఉత్సాహంగా 50-60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఎంగుగా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి యూత్కి అందరికీ నా యొక్క సలహా ఏంటంటే, ఏదో ఒక గేమ్ పెట్టుకొని ఆ గేమ్ ద్వారా మీరు ఎంతో ఫిట్నెస్ పెంచుకొని ప్రతి ఒక్క గేమ్ ఈవెంట్ను ఆడాలని చెప్పేసి పెద్దలందరికీ నా యొక్క గూడెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మా గ్రామ ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్ గారు నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో పండుగ సందర్భంగా మరి పిల్లలందరూ వాళ్ళు పై చదువుల గురించి వేరే అదర్ జిల్లాలో కానీ స్టేట్లో కానీ పోతూ ఉంటారు. మరి జాబర్లు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పండుగ సందర్భంగా వాళ్ళ సొంత గ్రామానికి ఇచ్చేస్తారు. కాబట్టి మరీ పాత స్నేహితులుగా ఉన్నటువంటి అప్పుడు 10th దాకా చదివినటువంటి అందరూ కూడా కలిసి ఒకరికొకరు మరి వాళ్ళ స్నేహ బంధాలు పంచుకున్నటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భంలో మరి అందరూ ఒక దగ్గర ఉండి ఒక గేమ్ ఆడుకుంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గేమ్ను నిర్వహించడం జరిగింది. మరి ఈ గేమ్లో పాల్గొన్నటువంటి మా గూడెము యూత్ దాదాపు ఒక 6-7 టీంలు, అంటే ఒక గ్రామంలో 6-7 టీంలు ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. మరి యూత్ కూడా తెలియజేయండి ఏంటంటే, యూత్ అందరు కూడా మరి మంచిగా అందరూ కలిసికట్టుగా గొడవలు కాకుండా మరి క్రికెట్ ఆడి మంచిగా మీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేదానికి మీ ఫిట్నెస్ పెంచుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ తిరిగి ఏదో విధిగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఆడుతున్నటువంటి గేమ్ను మంచిగా ఫ్రెండ్లీగా ఆడుకొని మీరు మా గూడెంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంచాలని, మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి సాహసీని కూడా మంచి పేరు తెచ్చి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి సందర్భంగా యువత గ్రామ యువత ముందుకు వచ్చి మేము క్రికెట్ ఆడుకుంటాము అని మమ్మల్ని అడిగిన సందర్భంలో వారికి మేము మా అంతు సహకారంగా మేము ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ చాడేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి అవకాశం నా కూడా ఈ పిల్లలతోటి పంచుకోవడానికి ఈ సందర్భం పండుగ సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో నా కూడికి అవకాశం దొరికినందుకు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు వచ్చేసి ఈ టోర్నమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలు మాజీ సెస్ డైరెక్టర్ కొంబాలన్న గారు, అదే మహిళా కార్యకర్తలు సావిత్రి గారు, ఈ గ్రామశాఖ అధ్యక్షుడు మాకు పొట్లపల్లి కిషన్ గారు, అదేవిధంగా మన టీఆర్ఎస్వి ఇడుగుల సంతోష్ గౌడ్ గారు, సురేష్ గారు, గ్రామ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బట్టు తిరుపతి గారు, ఇక్కడ మా మిత్రులు వార్డు మెంబర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ టోర్నమెంట్ను పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి సందర్భంగా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.